Dear students, welcome to our channel After School. This is Gayatri Patel, your physics nerd. Guys, how are you all? And ee roju tho manam class 11 physics ki sambandhinchina chapters ni discuss cheyabothnam. So intermediate first year lo meeku the first chapter, very first chapter, physical world. రైట్ సో ఈ ఫిజికల్ వరల్డ్ అనే చాప్టర్ ఏంటంటే దీంట్లో మీరు పెద్ద పెద్దగా నోట్స్ తీసుకొని పాయింట్స్ నోట్ డౌన్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఫస్ట్ చాప్టర్ కాబట్టి చాలా కూల్గా పీస్ఫుల్గా ఒక స్టోరీ చదివినట్టుగా టెక్స్ట్ బుక్ తీసుకొని ఈ చాప్టర్ని చదవండి, రైట్? బట్ నేను ముందే చెప్తున్నాను, మీరు ఫస్ట్ టైం చదివినప్పుడు ఈ చాప్టర్ అంత పెద్దగా అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మీరు క్లాస్ 11th అండ్ 12th లో ఎట్లాంటి ఫిజిక్స్ని చదవబోతున్నారు అండ్ ఫిజిక్స్లో మనకి ఉన్న స్కోప్ ఏంటి, ఏమేమి మనం నేర్చుకోబోతున్నాం ఇట్లాంటి వాటి గురించి, అండ్ హిస్టరీలో కొన్ని లాస్ అండ్ థియరీస్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ని మీకు ఇస్తారు. మీరు వాటన్నిటి గురించి మీకు తెలియదు కాబట్టి మీకు అంత పెద్దగా అర్థం కాదు, కానీ ఐఎమ్ షూర్ దాట్ 11th అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే చాప్టర్ని మీరు ఒకసారి చదివితే ఇప్పుడు చదివిన దానికన్నా చాలా బాగా అప్పటికి అర్థమవుతుంది. ఈ చాప్టర్ ఎందుకు మనం వదిలేకుండా, మరి అట్లాంటప్పుడు ఎందుకు మనం చదవాల్సింది, మనం లాస్ట్కే చదవచ్చు కదా అని అంటే, మనం ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఒక ఇంట్రొడక్షన్ అనేది కావాలి. అసలు మన వాట్ ఈస్ ఫిజిక్స్, ఎందుకు ఫిజిక్స్ని చదవాలి అనేది ఒక ఒక రీజన్ కావాలి కదా మనకి, దానికోసమే ఈ చాప్టర్. ఓకే, సో ఒక ఇంట్రొడక్షన్, క్లాస్ 11th అండ్ 12th కి సంబంధించిన ఫిజిక్స్ కి ఇంట్రొడక్షన్, రైట్? సో ఏదైనా బుక్ కొన్నప్పుడు ఫోర్వర్డ్ ఉంటుంది కదా, సో అలాగే మన 11th అండ్ 12th ఫిజిక్స్ కి ఇది ఒక ఫోర్వర్డ్ లాంటి చాప్టర్. అండ్ ఈ చాప్టర్ నుంచి మన ఐపీఏకి, అది ఏపీఏ కానీ లేదంటే మీరు టిఎస్ నుంచి అయినా కూడా, ఏపీ అండ్ టిఎస్ ఐపీకి వచ్చేసరికి 2 marks క్వశ్చన్స్ వస్తాయి. అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. మీరు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ తీసుకోగానే క్వశ్చన్ నెంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్ ఫిజికల్ వరల్డ్ అనే చాప్టర్ నుంచి ఉంటుంది. మీకు 60/60 కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ చాప్టర్ ని చదవండి. లేదు మ్యామ్, నాకు 56 అయినా ఓకే, 55 అయినా ఓకే, 50+ వచ్చినా ఓకే అని అనుకుంటే మీరు ఈ చాప్టర్ నుంచి ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ని అటెంప్ట్ చేయకపోయినా పర్లేదు, రైట్? బట్ 60/60 కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ చాప్టర్ ని వదిలేకుండా చదవండి. అండ్ ఒకవేళ జేఈ ఎంసెట్ లో అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఫస్ట్ ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అండ్ నీట్ లో అయితే ఈ చాప్టర్ కి సంబంధించిన క్వశ్చన్స్ 0 అసలు రావు. అండ్ జేఈలో ఒక క్వశ్చన్ అయినా రావచ్చు, లేదంటే 0 క్వశ్చన్స్ రావచ్చు, లేదంటే మీ లక్ బాగుంటే 2 క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఓకే, సో ఇది వెయిటేజ్. సో ఏ ఎగ్జామ్ లో ఈ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి తెలుసుకున్నాం కదా. అండ్ నౌ కమింగ్ టు దిస్ చాప్టర్, ఈ చాప్టర్ లో మనం మెయిన్ గా ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఈ వీడియోలో ఏమేమి కవర్ చేయబోతున్నాం అని అంటే, కంప్లీట్ ఫుల్ చాప్టర్ ని మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఓకే, సో ఇది చాలా చిన్న చాప్టర్ కాబట్టి మనం దీనికి పార్ట్స్ చేసుకోవడం అనవసరం. ఓకే, 1-2 పార్ట్స్ లో చదువుకోవడం. సో ఫుల్ చాప్టర్ ని ఒకటే వీడియోలో కంప్లీట్ చేద్దాం. సో టాపిక్స్ ఏంటి, వాట్ ఈస్ ఫిజిక్స్, సో అసలు ఫిజిక్స్ అంటే ఏంటి, మనం ఎందుకు చదువుకోవాలి దీన్ని అనేది తెలుసుకుంటాం. అండ్ స్కోప్ అండ్ ఎక్సైట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, అసలు ఫిజిక్స్ లో స్కోప్ ఏముంది, దేని గురించి నేర్చుకోవడానికి స్కోప్ ఉంది ఇక్కడ అనేది. అండ్ ఈ ఫిజిక్స్ వల్ల టెక్నాలజీకి టెక్నాలజీ ఏమేమి పెరిగింది, అండ్ ఇది సొసైటీకి ఎలా ఉపయోగపడింది అనేది ఇక్కడ తెలుసుకుంటాం. అండ్ దెన్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ది హోల్ చాప్టర్ ఏంటంటే, ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ ద నేచర్. దెర్ ఆర్ 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ ద నేచర్, అండ్ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ చాలా సార్లు ఎంసీక్యూస్ లో అడిగారు. సో వీఆర్ గోయింగ్ డిస్కస్ ఇట్. దెన్ నేచర్ ఆఫ్ ఫిజికల్ లాస్, సో ఫిజికల్ లాస్ మనకి మీరు ఆల్రెడీ చదువుకున్నారు, కానీ వాటిని ఒకసారి ఇక్కడ రీకాల్ చేయబోతున్నాం. అండ్ కమింగ్ చాప్టర్స్ లో కూడా ఇంకా ఉంటాయి. ఓకే, అవేంటి అనేది ఇక్కడ చూడబోతున్నాం, రైట్? సో ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ వాట్ ఈస్ ఫిజిక్స్. ఫిజిక్స్ అంటే ఏంటి, సో మనిషికి ఏదైనా ఒక కొత్త విషయం జరుగుతున్నప్పుడు, ఏదైనా తెలియని విషయం ఉన్నప్పుడు అది ఎందుకు జరుగుతుంది, సో ఇది ఏంటి అని తెలుసుకోవాలన్న ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, రైట్? ఒక క్యూరియాసిటీ ఉంటుంది ప్రతి ఒక హ్యూమన్ బీయింగ్ లో. సో అట్లాగే ఇప్పుడు మీకు మీ వరకు వచ్చేసరికి అన్ని కూడా ఇన్వెంట్ చేయబడి ఉన్నాయి, రైట్? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డే ఎందుకు అవుతుంది, నైట్ ఎందుకు అవుతుంది, ఎప్పుడు అవుతుంది అనే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మీకు తెలుసు. ఎందుకంటే మన ఆన్సెస్టర్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లేదు, మీరే ఈ భూమి పైన ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఈ డే ఎందుకు అవుతుంది, నైట్ ఎందుకు అవుతుంది, ఇప్పుడు ఎందుకు డార్క్నెస్ వచ్చేసింది, ఎందుకు షాడోస్ ఫామ్ అవుతున్నాయి, వర్షం ఎందుకు పడుతుంది, ఆయన ఎందుకు ఎండ కొడుతుంది, ఇట్లాంటి డౌట్స్ అన్ని మీకు వస్తుంటాయి, రైట్? సో అలాగే మన ఆన్సెస్టర్స్ చాలా మందికి ఇట్లాంటి క్యూరియాసిటీ ఉండేది. సో దానివల్ల వాళ్ళు ఈ న్యాచురల్ ఫినామినన్స్ అన్నిటినీ కూడా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల మనకు వచ్చింది ఏంటంటే సైన్స్. సైన్స్ లో ఉన్న చాలా కాన్సెప్ట్ ని వాళ్ళు ఇన్వెంట్ చేశారు.
సో ఇక్కడ మనకి నేచురల్ ఫినోమినన్స్ అంటే ఇక్కడ నేను ఇక్కడ స్లైడ్ పైన మేబీ కొన్ని మెన్షన్ చేసి ఉండొచ్చు, లైక్ ఈ సీజన్స్ ఎందుకు చేంజ్ అవుతాయి, ఫుల్ మూన్ అండ్ నో మూన్ ఎందుకు వస్తుంది, అండ్ రెయిన్బో ఎందుకు ఫామ్ అవుతుంది, ఈ డే అండ్ నైట్ ఇవి మాత్రమే కాకుండా మనకి స్టార్స్ ఎందుకు ట్వింకిల్ అవుతాయి, అండ్ గ్రావిటీ ఐ మీన్ మనం ఏదైనా ఆబ్జెక్ట్ ని పైకి వేసినప్పుడు మళ్ళీ కిందికే ఎందుకు వస్తుంది, ఇట్లాంటి ప్రతి ఒక్క ఫినామినా కూడా నాచురల్ ఫినామినా. అండ్ వీటి గురించి మనం కంప్లీట్ గా ఫర్దర్ కమింగ్ చాప్టర్స్ లో ప్రతి ఒక్క ఫినామినాకి మనం రీజన్ తెలుసుకోబోతున్నాం, రైట్? సో ఇట్లా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మనిషి వాటిని అబ్జర్వ్ చేస్తూ, ఇట్లాంటి ఈ ఫినామినన్స్ అన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ప్రెడిక్ట్ చేస్తూ కనుక్కున్నది సైన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైన్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇది ఒక లాటిన్ వర్డ్. ఓకే, ఇక్కడ ఈ సి లేదు, స్పెల్లింగ్ మిస్టేక్. సో సైంటియా అనే ఒక వర్డ్ నుండి, లాటిన్ వర్డ్ నుంచి మనం ఈ పదాన్ని తీసుకున్నాము సైన్స్ అని. సో సైన్స్ అంటే ఏంటి, టు నో అంటే తెలుసుకోవడం అనేది అర్థం. ఓకే, సో ఇది లాటిన్ వర్డ్ అనే కాదు, మనకి సాంస్క్రిట్ లో కూడా విజ్ఞాన్ అనే ఒక వర్డ్ ఉంటుంది, లేదంటే అరబిక్ లో ఇల్మ్ అనే ఒక వర్డ్ ఉంటుంది. ఇవన్నీ ఏం చెప్తాయంటే నాలెడ్జ్ అనే మీనింగ్ ఇస్తాయి. ఓకే, సో సైన్స్ అని అంటే ఏంటి, తెలుసుకోవడం, ఒక విషయాన్ని గురించి తెలుసుకోవడం. సో మరి ఈ సైన్స్ పదం ఓకే, పదానికి సంబంధించిన మీనింగ్ ఓకే, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇది ఒక సిస్టమేటిక్ అటెంప్ట్. సైన్స్ అనేది ఇప్పుడు మన కళ్ళ ముందర ఒక నేచురల్ ఫినామినా జరుగుతుంది, అంతెందుకు ఇప్పుడు డే అండ్ నైట్ జరుగుతుంది, రైట్? సో ఇప్పుడు ఈ డే అండ్ నైట్ ఎట్లా జరుగుతుంది అనేది ఒక సిస్టమేటిక్ గా మనం కూర్చొని దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే, ఈ నేచురల్ ఫినామినని మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి, రైట్? ఇప్పుడు కంటిన్యూస్ గా నేను ఒక 10 డేస్ ఈ డే అండ్ నైట్ ని అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటే నాకేం తెలుస్తుంది, ఫస్ట్ నైట్ వచ్చింది, దాని తర్వాత డే వచ్చింది, దాని తర్వాత నైట్, దాని తర్వాత డే, దాని తర్వాత నైట్, డే, ఇట్లా కంటిన్యూస్ గా వస్తున్నాయి, రైట్? సో మనకేం అర్థమవుతుంది, ఓకే సో డే అండ్ నైట్ అనేవి ఆల్టర్నేట్ గా వస్తాయి. నైట్ ఉన్నప్పుడు కంప్లీట్ గా డార్క్ అయిపోతుంది, సో డే ఉన్నప్పుడు కొంచెం లైట్ ఉంటుంది. ఓకే, సో బ్రైట్ కలర్ బ్రైట్ గా ఉంటుంది. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది, నాలెడ్జ్ అయితే మనకు వచ్చిందా లేదా ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయడం వల్ల, అండ్ ఈ నాలెడ్జ్ ని మనం ఇంకా ఏం చేస్తున్నాం, ఇలా అబ్జర్వ్ చేయడం ద్వారా వచ్చిన నాలెడ్జ్ ని ప్రెడిక్ట్ చేస్తున్నాం, లేదంటే మాడిఫై చేయడానికి, లేదంటే కంట్రోల్ చేయడానికి మనం ఇవన్నీ యూజ్ చేస్తున్నాం, రైట్? సో ఇట్లాంటి ఒక సిస్టమేటిక్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ఏ నేచురల్ ఫినామినన్ మనం ఏమంటాం, సైన్స్ అని అంటున్నాం. సరే, ఇప్పుడు ఏదైనా ఒక ఫినోమినా ఉంది, ఓకే, నాచురల్ ఫినోమినా. సరే, ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్బో అనుకోండి. ఇప్పుడు ఈ రెయిన్బోని అబ్జర్వ్ చేయడానికి మనం ఒక సిస్టమేటిక్ అటెంప్ట్ అన్నాం కదా. ఏంటి ఆ సిస్టమేటిక్ అటెంప్ట్ అంటే, దాన్ని మనం సైంటిఫిక్ మెథడ్ అంటాం. సో దీంట్లో 6 స్టెప్స్ ఉంటాయి. ఓకే, సారీ, 5 స్టెప్స్ ఉంటాయి. ఓకే, సో ఈ 5 స్టెప్స్ లో మనం ఏం చేస్తున్నాం అని అంటే, ఫస్ట్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఫస్ట్ మనం ఏదైనా కానీ గమనించాలి, ఓకే, అసలు ఇది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏమవుతుంది అనేది, వై, వాట్, హౌ అనే ఇట్లాంటి వాటన్నిటిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పన దీనికి సంబంధించింది, మనం లాంగ్ స్టోరీ, ఓకే, మీరు చిన్నప్పటి నుంచి తెలుసుకుంటున్న స్టోరీకి. సో న్యూటన్ ఏం చేశారు, న్యూటన్ అనే ఫిజిసిస్ట్ ఒక యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు, సో దాని నుంచి ఏం పడింది, ఒక యాపిల్ కింద పడింది, రైట్? సో ఈ కింద పడిన తర్వాత ఈ న్యూటన్ ఈ ఫిజిసిస్ట్ ఏం చేశారు, దాన్ని అబ్జర్వ్ చేశారు, ఎందుకు ఈ యాపిల్ కిందనే పడుతుంది, ఒకవేళ నేను పైకి విసిరితే మళ్ళీ చెట్టుకి బ్యాక్ పైకి వెళ్ళిపోతుందా అని అంటే, లేదు, మళ్ళీ కిందికే వచ్చింది. సో ఇట్లా రకరకాలుగా ఫస్ట్ దీన్ని అబ్జర్వ్ చేశారు, అండ్ దాని తర్వాత ఎక్స్పెరిమెంట్ చేశారు, ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేశారు, అండ్ దాని తర్వాత రకరకాల ఆబ్జెక్ట్స్ పైన ఎక్స్పెరిమెంట్ చేశారు. సో యాపిల్ మాత్రమే కిందికి పడిందా, లేదంటే ప్రతి ఫ్రూట్ పడుతుందా, లేదా ఒకవేళ నేను సైడ్ వైజ్ ఇక్కడ నుంచి కిందికే కాకుండా నేను ఇట్లా పక్కనకి విసిరేశాను, అప్పుడేమవుతుంది, అప్పుడు కూడా మళ్ళీ ఎర్త్ పైకే వచ్చి పడుతుంది. సో ఇట్లాంటి రకరకాల ఎక్స్పెరిమెంట్స్, కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. దాని తర్వాత ఏమైంది, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రీజనింగ్ ఇచ్చారు. క్వాలిటేటివ్ అనంటే ఒక రిలేషన్ ఇవ్వడం, క్వాంటిటేటివ్ అంటే ఎగ్జాక్ట్ నెంబర్ తో ఇవ్వడం రిలేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక గ్రావిటేషన్ అనేది తీసుకుంటే, లేదు ఫోర్స్ అని ఉంది, ఓకే, ఇక్కడ ఫోర్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ అని అంటారు, లేదంటే ఫోర్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మనకి ఒక ఫార్ములా ఉంది కదా, ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు gm1m2 / r² అని. సో ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు m1 × m2 అని చెప్తున్నా. ఇవన్నీ ఏంటి, క్వాలిటేటివ్ రీజనింగ్. ఓకే, అంటే ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఓమ్స్ లో తీసుకోండి. ఓమ్స్ లో ఏంటి, V ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I, అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ పెరిగితే I పెరుగుతుంది అనే, అండ్ కరెంట్ పెరుగుతుంది అని మాత్రమే చెప్తున్నాం, రైట్? బట్ ఎంత అని చెప్పట్లేదు. సో దానికి సంబంధించిన విషయాలని మనం ఏమంటాం, ఒక నంబర్ తో చెప్పడం
క్వాలిటేటివ్ రీజనింగ్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ వి ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ ఆర్ అని చెప్పడాన్ని ఏంటి, ఇది ఒక క్వాంటిటీ. ఓకే, ఇప్పుడు మనం ఇందులో వాల్యూస్ ని ఐ అండ్ ఆర్ ని కనుక ఇచ్చినట్లయితే, వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే వి వస్తుంది కదా. సో ఇట్లా క్వాంటిటేటివ్ రీజనింగ్ కూడా ఇవ్వాలి క్వాలిటీతో పాటు. అండ్ మ్యాథమెటికల్ మోడలింగ్, మ్యాథమెటికల్ మోడలింగ్ అని అంటే మనం ఇప్పుడు మనం ఫిజిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మ్యాథ్స్ ఎందుకు వచ్చింది అని అంటే, సో ఫిజిక్స్ లో మ్యాథ్స్ లేకుండా అసలు ఫిజిక్స్ అనే సబ్జెక్టే ఉండదు. ఎందుకు అని అంటే, ఫిజిక్స్ అనేది ఒక ఫిజిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ అయితే, మ్యాథమెటిక్స్ అనేది దాన్ని ఎక్స్ప్రెస్ చేసే ఒక లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వేరే ఏదైనా కంట్రీకి వెళ్ళారు, ఓకే, ఆస్ట్రేలియా, ఇరాన్, ఇటలీ, ఏదో ఒక కంట్రీకి వెళ్ళారు, మీకు అక్కడ ఉన్న లాంగ్వేజ్ రాదు, అప్పుడు ఎట్లా కమ్యూనికేట్ చేస్తారు? చేయలేరు కదా. సో మీకు మీరు చెప్పాలనుకున్న విషయాన్ని కమ్యూనికేట్ చేయడానికి మీకు అక్కడ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, రైట్? సో అలాగే మనం ఫిజిక్స్ లో ఉన్న ఏదో ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం మ్యాథమెటికల్ గా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. అంటే మ్యాథమెటిక్స్ అనేది ఒక లాంగ్వేజ్, ఫిజిక్స్ లాంగ్వేజ్ ఆఫ్ ఫిజిక్స్. సో ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు, సరే ఇప్పుడు ఈ ఫినామినా ఉంది, సో దీన్ని మనం ఎట్లా రాయొచ్చు? ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు జీ ఎం వన్ ఎం క్యాపిటల్ ఎం ఇంటూ స్మాల్ ఎం బై ఆర్ స్క్వేర్. ఇట్లా మనం ఒక రిలేషన్ ఇచ్చాం, రైట్? సో ఇదేంటి? మ్యాథమెటిక్ మోడలింగ్ అని అంటాం. ఒక మ్యాథమెటికల్ గా మనం వీటన్నిటికి ఈ టర్మ్స్, ఈ క్వాంటిటీస్ అన్నిటికీ ఒక రిలేషన్ ఇచ్చాం. అండ్ వెరిఫికేషన్, వెరిఫికేషన్ అంటే ఏంటి? సరే నేను ఇప్పుడు ఏదో ఒక రిలేషన్ ఇచ్చాను, అది రిలేషన్ ఇచ్చాను, ఇదే ఒక లా అని అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. సో దాన్ని ఏంటి? వెరిఫై చేయాలి. చాలా రకాల ఎక్స్పెరిమెంట్ చేసి ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో కూడా ఈ లా సూటబుల్, అంటే ఈ రిలేషన్ అనేది కరెక్ట్ గా సాటిస్ఫై అయితే మనం ఈ ఇచ్చిన లా అనేది వెరిఫై అయినట్టు. లేదు, నేను ఇప్పుడు ఈ లా అనేది మనకి న్యూటన్ ఈ లా ఇచ్చారు, ఓకే, లా ఆఫ్ గ్రావిటేషన్ ఇచ్చారు. సో దీని తర్వాత మనకి ఏంటి, ఒక 10 ఇయర్స్ తర్వాత ఏదో ఒక సిచ్యువేషన్ లో, ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ లో ఈ రిలేషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు, అప్పుడు ఏమంటాం? ఈ లా అనేది ఫాల్స్ అని అంటాం, లేదంటే దీంతో ఏమైనా మోడిఫికేషన్స్ చేయాల్సి ఉంది అని అంటాం. సో అది ఫాల్సిఫికేషన్ ఆఫ్ థియరీస్. సో ఇది కొత్త ఏం కాదు, చాలా సార్లు మన ఫిజిక్స్ లో ఇట్లాంటివన్నీ జరిగాయి. ఓకే, సో ఒక సైంటిస్ట్ ఫస్ట్ ఎలక్ట్రిక్, అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అనే ఈ రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే, స్టార్టింగ్ లో ఇవన్నీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అని అనుకున్నారు, కానీ తర్వాత కొన్ని ఎక్స్పెరిమెంట్స్ వల్ల ఏమైంది, ఈ రెండు కూడా ఇంటర్ రిలేటెడ్ అని అర్థమైంది, రైట్? సో ఈ రెండింటికి సంబంధించిన లాస్ ని వాళ్ళు మోడిఫై చేశారు. అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో, ఓకే, లాంగ్ లాంగ్ ఏగో కోపర్నికస్ అనే ఒక సైంటిస్ట్ ఏం చేశారు అని, ఏం చెప్పారు అని అంటే, మనకి ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ ఎర్త్ అనేది సెంటర్ లో ఉంటుంది, అండ్ ఎర్త్ చుట్టూ మిగిలిన ప్లానెట్స్ అన్ని, ఈవెన్ సన్తో సహా సర్క్యులర్ పాత్స్ లో తిరుగుతాయి అని చెప్పారు. ఓకే, కానీ దాని తర్వాత ఏమైంది, మనకి కెప్లర్ వచ్చిన తర్వాత, కెప్లర్ దాన్ని ఇంకా కొంచెం మోడిఫై చేసి, కాదు కాదు, మనకి సన్ అనేది, సన్ అనే మిడిల్లో ఉంటాడు, దాని తర్వాత ఈ పార్టికల్స్ అన్ని, ఐ మీన్ ఈ ప్లానెట్స్ అన్ని, ఈవెన్ ఎర్త్ తో సహా అన్ని ప్లానెట్స్ కూడా ఎలిప్టికల్ షేప్ లో ఉంటాయి అని చెప్పారు. ఓకే, సో అప్పటి వరకు అదే కరెక్ట్ అనుకున్నాం మనము, ఈ కెప్లర్ చెప్పిన తర్వాత ఇవన్నీ మోడిఫై చేశారు. గాట్ ఇట్? సో ఇట్లా ఫాల్సిఫికేషన్, ఇట్లాంటి కేసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. అంటిల్ అండ్ అన్లెస్ ఈక్వేషన్, మనం ఏదైనా ఒక థియరీ కానీ లేకపోతే ఒక ఈక్వేషన్ కానీ ఇచ్చినప్పుడు, అది అన్ని సిచ్యువేషన్స్ ని, ఒకవేళ అదొక సిచ్యువేషన్ లో సాటిస్ఫై చేయ, రిలేషన్ ని సాటిస్ఫై చేయలేకపోయినా, లేదంటే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా, దాన్ని మనం ఒక లాగా కన్సిడర్ చేయం. ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక ఎగ్జామ్ లో మనం ఒక స్టూడెంట్ కాపీ కొడుతున్నాడు, అండ్ టీచర్ చూసింది. సో టీచర్ చూసిన తర్వాత స్టూడెంట్ అలర్ట్ అయిపోయాడు, అండ్ ఇప్పుడు టీచర్ అడుగుతున్నప్పుడు కాపీ కొడుతున్నావా అని అంటే, లేదు మ్యామ్, ఇఫ్ యూ హ్యావ్ డౌట్ దెన్ ప్రూవ్ ఇట్. సో ప్రూవ్ చేయనంత వరకు ఆ స్టూడెంట్ లాయల్ గానే, హానెస్ట్ గానే ఎగ్జామ్ రాస్తున్నారు. సో ప్రూవ్ చేస్తేనే అది ఎగ్జామ్ కాపీ కొడుతున్నట్టుగా లెక్క, రైట్? సో మనం కూడా ఏదైనా ఒక థియరీని ఒక కేసులో, ఏదైనా ఒక సిచ్యువేషన్ లో ఇది ప్రూవ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయనంత వరకు ఆ లా అనేది అది కరెక్ట్ గానే ఉంది అని అర్థం, యాక్సెప్ట్ చేయాల్సింది, రైట్? సో ఇట్లా ఉంటుంది ఫిజిక్స్ లో. అండ్ దెన్ ఫిజిక్స్ అండ్ ఇప్పుడు మనం సైన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, కానీ ఈ న్యాచురల్ సైన్స్ లో ఏమేమి ఉంటాయి? ఓన్లీ ఫిజిక్స్ ఒకటే ఉండదు, ఫిజిక్స్, బయాలజీ అండ్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా కలిపే ఉంటాయి, రైట్? ఇప్పటివరకు మీరు నేర్చుకున్నదే కదా, సైన్స్ అంటే ఈ మూడు సబ్జెక్ట్స్ గురించి చదువుకున్నారు, రైట్? కానీ
ఇప్పుడు ఇంటర్ లో ఇప్పుడు ఫిజిక్స్ సపరేట్ అండ్ కెమిస్ట్రీ బయాలజీ సపరేట్ సపరేట్ గా చదువుకుంటారు. కాబట్టి మరి ఫిజిక్స్ గురించి మన ఫోకస్ మొత్తం ఫిజిక్స్ మీద. సో ఫిజిక్స్ అంటే ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ వర్డ్ అని అంటే, ఇది గ్రీక్ వర్డ్ లో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది గ్రీక్ లో రాసి ఉంది. ఓకే, సో దీని అర్థం ఏంటంటే ఫూసెస్, రైట్? లేదు, ఇది కాకుండా ఇంకా లాటిన్ వర్డ్ ఉంది, ఏంటది, ఫిజికా, రైట్? ఈ రెండు కూడా, రెండింటి మీనింగ్ కూడా ఏంటంటే నేచర్, ద స్టడీ ఆఫ్ నేచర్. మనం నేచర్ గురించి చదువుకుంటున్నాం, ఓకే, నేచురల్ ఫినామినన్స్ గురించి చదువుకుంటున్నాం అనే అర్థం వస్తుంది ఫిజిక్స్. ఓకే, అండ్ దీన్ని హిందీలో కూడా మనం ఏమంటాం, భౌతికి అని అంటాం, రైట్? సో తెలుగులో భౌతిక శాస్త్రం అంటే మన బయట భౌతికంగా జరిగే విషయాల గురించి మనం చదువుకుంటున్నాం, రైట్? సో అందుకు దీనికి ఈ పేరు. అండ్ ఈ ఫిజిక్స్ లో మనకి టూ ట్రస్ట్లు ఉంటాయి, ఓకే, టూ ప్రిన్సిపల్స్ ఉంటాయి, ట్రస్ట్లు కాకుండా ప్రిన్సిపల్స్ అని అనుకుందాం. సో ఏంటో ప్రిన్సిపల్స్ అని అంటే, ఒకటి యూనిఫికేషన్ అండ్ ఇంకొకటి రిడక్షన్. యూనిఫికేషన్ అని అంటే మనకి న్యాచురల్ ఫినామినన్స్ అని కన్సిడర్ చేస్తే చాలా లా ఫినామినన్స్ ఉన్నాయి, రైట్? బట్ వాట్ ఆ అన్ని ఫినామినన్స్ ని కూడా మనం ఓ కొన్ని లాస్ తో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలి, రైట్? సో వీటన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేసే ఒక యూనివర్సల్ లా ఏదైనా ఉందా అని మన సైంటిస్ట్లు ఇప్పటివరకు ట్రై చేస్తున్నారు. బట్ యూనివర్సల్ లా అయితే దొరకలేదు, కానీ కొన్ని ఫ్యూ లాస్ అయితే ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉన్నది ఏంటంటే యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఓకే, యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ఈ లా ఏం చేస్తుంది అని అంటే, ఇక్కడ ఈ లా మనకి ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇది ఒకటే లా మనకి ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అంటే, మన ఏదన్నా ఆబ్జెక్ట్ ని మనం పైకి వేసినప్పుడు అది కిందికే ఎందుకు వస్తుంది. ఓకే, సన్ చుట్టూ మూన్, ఐ మీన్ సన్ చుట్టూ ఎర్త్ ఎందుకు తిరుగుతుంది, ఓకే, అండ్ ప్లానెట్స్ ఎందుకు తిరుగుతాయి, ఇట్లాంటివన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది ఒకటే లా, రైట్? సో ఒక లా చాలా కాన్సెప్ట్స్ ని, న్యాచురల్ ఫినామినన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దాన్ని మనం ఏమంటాం, యూనిఫికేషన్ అని అంటాం. ఓకే, ఇట్లాంటి ఫినామినన్ కోసమే మన సైంటిస్టులు చాలా ట్రై చేస్తున్నారు. బట్ ఇప్పటివరకు మొత్తం అన్ని ఫినామినన్స్ ని, ఐ మీన్ అన్ని న్యాచురల్ ఫినామినన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసే లా ఇంకా దొరకలేదు. కానీ ఎవరికైనా దొరికితే మాత్రం మళ్ళీ మనం వాటన్నిటి గురించి చదవాల్సి వస్తుంది, అండ్ సైంటిస్ట్ కి నోబెల్ కూడా వస్తుంది. అండ్ కమింగ్ టు రిడక్షన్, రిడక్షన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ దీని కంప్లీట్ గా ఆపోజిట్ అనమాట. ఇక్కడ ఏంటి, ఒకటే లా అన్ని మిగిలిన చాలా వరకు కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, రైట్? కానీ రిడక్షన్ ఏంటంటే మనకి ఇప్పుడు కొన్ని కేసెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్మోడైనమిక్స్, ఓకే, థర్మోడైనమిక్స్ అనేది చాలా పెద్ద బల్క్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో దీంట్లో మనం ఇండివిజువల్ గా కంప్లీట్ గా దీన్ని యాజ్ అ హోల్ చదవలేం, సో అట్లాంటి అంటే డిరైవ్ చేయలేం. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని కొన్ని పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. ఓకే, సో టెంపరేచర్ అని కానీ, లేదంటే దీంట్లో కొన్ని మాక్రోస్కోపిక్ క్వాంటిటీస్ ఉంటాయి, వాటన్నిటిని ఎంట్రోపీ అని కానీ, ఓకే, ఇట్లాంటి వాటన్నిటిని మనం స్ప్లిట్ చేసి చదువుతాం, రైట్? సో స్ప్లిట్ చేసి వాటికి సంబంధించిన సొల్యూషన్స్ డిరైవ్ చేస్తాం, దాన్ని మనం రిడక్షన్ అని అంటాం. ఓకే, సో ఏదైనా ఒక బల్క్ క్వాంటిటీని లేదంటే ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ని చిన్న చిన్న పార్ట్స్ గా డివైడ్ చేసి దాన్ని సాల్వ్ చేయడాన్ని రిడక్షన్ అని అంటాం. అండ్ యూనిఫికేషన్ అని అంటే ఏదైనా ఒకలో చాలా కాన్సెప్ట్స్ ని, చాలా సిచ్యువేషన్స్ ని కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దాన్ని మనం యూనిఫికేషన్ అని అంటాం, రైట్? అండ్ నౌ కమింగ్ టు స్కోప్ ఆఫ్ ఫిజిక్స్. సో ఫిజిక్స్ లో స్కోప్ ఎంత అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని విషయాల పైన ఇంట్రెస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని విషయాలు నేర్చుకోవాలి, ఐ మీన్ తెలుసుకోవాలనుకుంటున్నారు. సో ఈ కంప్లీట్ యూనివర్స్ లో చాలా పెద్ద క్వాంటిటీస్ గురించి చదవాలనుకుంటున్నారు, ఓకే, సో అప్పుడు అదంతా దేని కిందికి వస్తుంది, మాక్రోస్కోపిక్ డొమైన్ కిందికి వస్తుంది, రైట్? సరే, మాక్రోస్కోపిక్ అని అంటే దీంట్లో ఏమొస్తాయి, ఎవ్రీథింగ్ యూ క్యాన్ సీ విత్ యువర్ నేక్డ్ ఐ. సో మన నేక్డ్ ఐతో మనం ఏమేమైతే వస్తువుల్ని చూస్తామో అవన్నీ కూడా మాక్రోస్కోపిక్ డొమైన్ కిందికి వస్తాయి. మాక్రోస్కోపిక్ అంటే మన కంటితో చూడగలిగే ప్రతి వస్తువుకి సంబంధించిన స్టడీని మనం మాక్రోస్కోపిక్ అని అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం చదువుకునేది, దీంట్లో మనం కవర్ చేసేది ఏంటంటే, సరే, లార్జ్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఈ లార్జ్ ఆబ్జెక్ట్స్ అనేది అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ఉండొచ్చు, మనం కంటితో చూడగలిగే దాని దగ్గర నుంచి మన కంటితో చూడలేనంత పెద్ద విషయాలు కూడా అవ్వచ్చు. ఓకే, సో మన చేతిలో ఉన్న చిన్న పెన్ను టిప్ నుండి, పెన్ను టిప్ కనిపిస్తుంది కదా మనకి, అక్కడి నుండి మన కంప్లీట్ ఎర్త్, ఎర్త్ కంప్లీట్ ఎర్త్ ని కానీ, లేకపోతే వేరే ప్లానెట్స్ ని కానీ, మూన్ ని అండ్ సన్ ని, వీటన్నిటిని కూడా మనం మాక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ అని అంటాం,
రైట్. సో దీంట్లో మనం చదివే విషయాలు ఏంటంటే క్లాసికల్ మెకానిక్స్. ఓకే, సో ఈ క్లాసికల్ మెకానిక్స్ ఈ టాపిక్ కిందకి ఏమేమి ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి మనకి అనంటే, మెకానిక్స్ హోల్ మెకానిక్స్. సో మెకానిక్స్ లో మనకి ఏముంది, ఫస్ట్ ఇయర్ లో ఉన్న హాఫ్ ఆఫ్ ద చాప్టర్స్ మొత్తం మెకానిక్స్, అంటే మోషన్ ఇన్ అ స్ట్రేట్ లైన్, మోషన్ ఇన్ అ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, ఓకే, గ్రావిటేషన్ ఇట్లాంటి వాటన్ని ఇవన్నీ కూడా మెకానిక్స్ కిందకి వస్తాయి. అండ్ అది కాకుండా ఎలక్ట్రోడైనమిక్స్, ఇది సెకండ్ ఇయర్ లో మీరు చదువుకుంటారు. సో ఎలక్ట్రోడైనమిక్స్ కూడా మాక్రోస్కోపిక్ కిందకే వస్తుంది. అండ్ దెన్ థర్మోడైనమిక్స్, రైట్. అండ్ ఇంకా ఏమున్నాయి, ఇంకా ఏం చదువుకోబోతున్నారు, లైట్ గురించి. ఓకే, లైట్ గురించి స్టార్ట్ చేసే స్టడీని మనం ఏమంటాం, ఆప్టిక్స్. సో ఇవన్నీ కూడా మనకి మాక్రోస్కోపిక్ కిందికి వస్తాయి, రైట్. అండ్ మరి ఈ మైక్రోస్కోపిక్ అనంటే, మైక్రో అంటే 10^-6, రైట్. సో మైక్రో మీటర్స్ అని అంటాం, జనరల్ గా మీరు వినే ఉంటారు. అండ్ మాక్రో అనంటే 10^+6 అనే గుర్తుంచుకొని ఉంటారు, రైట్. సో ఇప్పుడు మీకు అర్థమైందా, 10^+6 అంటే పెద్దది, 10^-6 అంటే 0.00001 ఇట్లాంటివి, రైట్. సో ఇవి చిన్న వాటి గురించి. సో దీంట్లో వెరీ స్మాల్ ఆబ్జెక్ట్స్, స్మాల్ ఆబ్జెక్ట్స్ అంటే మన కంటితో చూడలేనంత చిన్నగా ఉన్న ఆబ్జెక్ట్స్ ని. సో ఏమేమి వస్తాయి దీంట్లో, న్యూక్లియస్, యాటమ్స్, ఇంకేమున్నాయి, మాలిక్యూల్స్, రైట్. అండ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఇట్లాంటివన్నిటి గురించి స్టడీని, అండ్ వీటి మధ్యలో ఉన్న బాండ్ని, వీటి బిహేవియర్ని, ప్రాపర్టీస్ని, వీటన్నిటి గురించి చదివే స్టడీస్ని మనం మైక్రోస్కోపిక్ అని అంటాం, రైట్. మరి మీజోస్కోపిక్ అంటే ఏంటి మ్యామ్ అనంటే, ఇందులో కొన్ని ఇది కంప్లీట్గా మరి పెద్ద ఆబ్జెక్ట్స్ గురించి, ఇది కంప్లీట్గా చిన్న ఆబ్జెక్ట్స్ కదా, ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఒక ఇంటర్మీడియట్ డొమైన్ అంటే దీంట్లో మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు. సో గ్రూప్ ఆఫ్ యాటమ్స్ గురించి కానీ, లేదంటే మాలిక్యూల్స్ గురించి కానీ, వాటి బాండ్స్ని చదివే దాన్ని, వాటి బాండ్స్ గురించి చదివే స్టడీని మనం ఏమంటాం, మీజోస్కోపిక్ డొమైన్ అని అంటాం. సరే, ఒక కంప్లీట్ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాలనంటే, ఇక్కడ మనకి ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా కూడా దేంతో తయారై ఉంటుంది, ఒక మ్యాటర్తో తయారై ఉంటుంది, రైట్. సో ఇప్పుడు మీ చేతిలో పెన్ ఉంది, లేకపోతే మీరు ఒక టేబుల్ మీద కూర్చొని రాస్తున్న ఏదైనా బుక్ కానీ ప్యాడ్ కానీ పెట్టుకొని రాస్తున్నారు, ఆ బుక్ కానీ ఆ ప్లే, ప్రతి మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ అది దేంతో తయారైంది, మ్యాటర్తో తయారై ఉంది, రైట్. సో ఈ మ్యాటర్లో మళ్ళీ మనం ఇంకా కొంచెం జూమ్ చేసాం, ఓకే, మ్యాటర్ని జూమ్ చేస్తే మనకి ఇంకేం కనిపించినాయి, చిన్న చిన్న మాలిక్యూల్స్ కనిపించాయి, ఓకే. ఈ మాలిక్యూల్స్ని ఇంకా జూమ్ చేస్తే మనకి ఇంకేం కనిపించాయి, యాటమ్స్ కనిపించాయి. ఈ యాటమ్స్ని జూమ్ చేసిన తర్వాత మనకి న్యూక్లియస్, ఎలక్ట్రాన్స్ ఇట్లాంటివి కనిపించాయి, రైట్. సో ఇక్కడ మనం ఏమని తెలుసుకోవచ్చు అనంటే, ఇది ఏదైతే మాలిక్యూల్స్, యాటమ్స్ ఇవ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఏంటి మనకి అంటే, అన్నీ కూడా మైక్రోస్కోపిక్ డొమైన్. ఈ మ్యాటర్ అనేది ఏదైతే ఉందో మన కంటికి కనిపిస్తుంది, రైట్. మీరు ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా కూడా, పెన్ను లేదంటే టేబుల్, మీ మొబైల్, ల్యాప్టాప్ లేదంటే టీవీ, ఏదైనా కూడా ఇవన్నీ మనకి కంటికి కనిపిస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మాక్రోస్కోపిక్, రైట్. కానీ ఈ రెండింటి మధ్యలో ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ అంటే, ఇప్పుడు ఈ మాలిక్యూల్స్, గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ఏమంటామంటే మీజోస్కోపిక్ అని అంటాం, ఓకే. ఒక గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ ని కానీ, గ్రూప్ ఆఫ్ యాటమ్స్ కానీ, వాటి మధ్యలో ఉన్న బాండ్ని మనం చదివితే దాన్ని మీజోస్కోపిక్ అంటాం. Got it. సో దీంట్లో మనం ఎంత పెద్ద విషయాల నుంచి ఎంత చిన్న విషయాల వరకు మనం చదవచ్చు ఫిజిక్స్ లో అనంటే, సపోజ్ లెంత్, మాస్, టైం ఇవి మనం బేసిక్ క్వాంటిటీస్ గా కన్సిడర్ చేస్తాం. సో ఒక లెంత్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఎంత చిన్న వస్తువుల్ని మనం మెజర్ చేయొచ్చు అనంటే, 10^-14 అంటే 0.0000 పెట్టి 1 మీటర్. సో ఇంత చిన్న లెంత్ ని మనం మెజర్ చేయొచ్చు. అండ్ 10^26 అంటే 10 పక్కన 26 జీరోస్ పెట్టుకుంటూ పోయి అక్కడ మీటర్. సో ఇంత పెద్ద లెంత్ వరకు మనం మెజర్ చేయొచ్చు, రైట్. అండ్ అట్లాగే టైం అంటే మనకి అందరికి ఏం తెలుసు, 1 hour అని అంటే 60 minutes, ఓకే. అండ్ 1 minute అని అంటే 60 seconds,
రైట్. మరి 1 సెకండ్ అనేది ఇంకంతే, మనం 1 సెకండ్ కి మించి మన వాచ్ తో టైమ్ ని మెషర్ చేయలేము కదా. కానీ ఫిజిక్స్ లో మనం ఎంత తక్కువ టైం ని మెషర్ చేయొచ్చు, 10^-22 అంటే జీరో పక్కన 22 జీరోస్ పెట్టుకుంటూ, పాయింట్ తర్వాత 22 జీరోస్ పెట్టి దాని తర్వాత 1 అన్ని సెకండ్స్ ని, అంత చిన్న టైం ఇంటర్వెల్ ఆఫ్ టైం ని కూడా మనం మెషర్ చేయొచ్చు. అండ్ పెద్ద టైం ని, ఐ మీన్ పెద్ద ఎక్కువ టైం ని మెషర్ చేయడం అంటే 10^18 కంప్లీట్ గా పెట్టుకుంటుంది ఎన్ని సెకండ్స్ అవుతాయి, సో ఆ టైం ని కూడా మనం మెషర్ చేయొచ్చు. అండ్ మాస్, మాస్ విషయానికి వస్తే ఇక్కడ మనం ఏదైనా ఇప్పుడు మన దగ్గర ఉన్న వేయింగ్ మెషిన్స్ తో మనం ఈజీగా 1 కేజీ నుంచి 1/2 కేజీ హార్డ్లీ అని అంటే గ్రామ్స్లలో 10 గ్రామ్స్, 20 గ్రామ్స్ ఇట్లాంటివి మెషర్ చేస్తూ పోతాం రైట్. 1 గ్రామ్, 2 గ్రామ్ ఇట్లాంటివి మెషర్ చేస్తూ పోతాం, ఇదంతా మనకి నార్మల్ రైట్. కానీ ఇంకా ఎంత తక్కువ క్వాంటిటీని మనం మెషర్ చేయొచ్చు అంటే 10^-30 కేజీస్ ని మనం మెషర్ చేయొచ్చు. అండ్ అలాగే 10^55 కేజీస్ అని అంటే 10 పక్కన ఎన్ని జీరోస్ పెట్టుకుంటూ పోవాలి, 55 జీరోస్ పెట్టుకుంటూ పోవాలి, అన్ని కేజెస్ ని కూడా మనం మెషర్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఏవైతే ఈ వాల్యూస్ ఏవైతే మనం మెషర్ చేస్తున్నామో వీటన్నిటిని కూడా ఏమంటాం అంటే మైక్రోస్కోపిక్ డొమైన్ లో వస్తాయి. అండ్ ఈ వాల్యూస్ అన్ని కూడా మనకి మాక్రోస్కోపిక్ లో వస్తాయి. ఓకే, అండ్ ఇక్కడ ఇంకేమైనా ఇంటర్మీడియట్ కనుక ఉంటే అవన్నీ కూడా మెసోస్కోపిక్ లో వస్తాయి రైట్. సో ఇప్పుడు ఇంత ఎక్సైటింగ్ గా ఉంటుంది చాలా చిన్న చిన్న విషయాల గురించి తెలుసుకోవడం, చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ గురించి స్టడీ చేయడం, లేదంటే చాలా పెద్ద ఆబ్జెక్ట్స్ గురించి, ఆస్ట్రోనామికల్ ఆబ్జెక్ట్స్ గురించి స్టడీ చేయడం, ఇవన్నీ కూడా ఒక ఎక్సైట్మెంట్ కలిగించే విషయాలు. ఓకే, అండ్ దెన్ ఫిజిక్స్ అనేది టెక్నాలజీ, ఈ వీటికి రిలేషన్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ క్లాస్ ని వింటున్నారు, ఎట్లా వింటున్నారు, మొబైల్లో వినొచ్చు, లేదంటే ల్యాప్టాప్ లో వినొచ్చు, కంప్యూటర్ లో వినొచ్చు రైట్. సో ఇదంతా ఎట్లా పాసిబుల్ అయింది, నేను ఇక్కడెక్కడో ఉండి క్లాస్ చెప్తున్నాను, అండ్ మీరు ఇప్పుడు ఇక్కడ మీరు మీ ఇంట్లో ఉండి క్లాస్ వింటున్నారు రైట్. ఇది ఎట్లా పాసిబుల్ అయింది అని అంటే మనకి టెక్నాలజీ ఇంప్రూవ్ అవడం వల్ల. సో టెక్నాలజీ అని అంటే దీంట్లో మనకి బేసిక్ ఏంటంటే ఇది సిలికాన్ చిప్, దీన్ని ఏమంటాం సిలికాన్ చిప్ అంటే ఇది ఒక సెమీ కండక్టర్ చిప్. ఓకే, సెమీ కండక్టర్స్ మీరు తెలుసుకుంటారు, ఈ చిప్స్ అన్నిటి గురించి కూడా మీరు నేర్చుకుంటారు క్లాస్ 12 లో. సో ఈ ఒక చిన్న చిప్ ఏంటంటే మల్టీ లేయర్డ్ సెమీ కండక్టర్ లేయర్స్ ఉంటాయి. సో వాటిలోని కెపాసిటర్స్ లేదంటే రెసిస్టర్స్ ఇవన్నిటిని ఉంచి తయారు చేస్తారు ఈ చిప్ లో. సో ఎప్పుడైతే ఈ చిప్ నుంచి కరెంట్ పాస్ అవుతుందో అప్పుడు డేటా అనేది అనలైజ్ చేస్తుంది. సో ఈ రకంగా మనకి చాలా అడ్వాన్స్డ్ మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్, టీవీస్ అండ్ చాలా అప్లియన్సెస్, ఇప్పుడు మనకి అన్ని, ఇప్పుడు మీరు ఏదైనా సమ్మర్ లో అప్లియన్స్ ఏదైనా కొనడానికి పోతే ఏసీ కొనడానికి పోతారు, అప్పుడు ఏమవుతుంది, సో ఏసీని మీరు ఇంట్లో ఉండే, బయట ఎక్కడో ఉండే ఇంట్లో ఏసీని ఆపరేట్ చేయొచ్చు, రిమోట్ కంట్రోల్, ఇట్లాంటి స్మార్ట్ టీవీ ఇవన్నీ చెప్తుంటారు రైట్. ఇదంతా ఎట్లా పాసిబుల్ అయింది, దీని వల్లనే, సిలికాన్ చిప్ వల్లనే. సో సిలికాన్ చిప్ ని బట్టి ఇవన్నీ తయారు చేయొచ్చని మనకి ఎట్లా తెలిసింది, ఫిజిక్స్ వల్ల. ఓకే, సో చాలా కేసెస్ లో ఫిజిక్స్ నుండి మనకి టెక్నాలజీ వస్తుంది రైట్. బట్ అన్ని కేసెస్ లో ఇది పాసిబుల్ కాదు, చాలా వరకు రివర్స్ కూడా, వైస్ వర్సా కూడా పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టీమ్ ఇంజన్స్ ఐడియా ఉందా, ఈ స్టీమ్ ఇంజన్స్ ని 18th century ఇన్వెంట్ చేశారు, ఇంగ్లాండ్ లో ఇన్వెంట్ చేశారు. సో అప్పటి వరకు ఇది స్టీమ్ ఇంజన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం వాటర్ ని హీట్ చేసిన తర్వాత స్టీమ్ వస్తుంది రైట్. ఈ స్టీమ్ ఏంటంటే ఒక పిస్టన్ ని మూవ్ చేయగలదు, ఎంత ఫోర్స్ఫుల్ గా మూవ్ చేయగలదు అంటే ఇది ఒక ఇంజన్ ని, ఒక వీల్స్ ని ఇక్కడ కనిపిస్తుందా, ఈ వీల్స్ ని రొటేట్ చేసేంత ఫోర్స్ఫుల్ గా దాన్ని మూవ్ చేయగలదు. సో దీన్ని ఇన్వెంట్ చేసిన తర్వాత చాలా పెద్ద పెద్ద రివల్యూషన్స్ జరిగాయి. సో స్టీమ్ ఇంజన్ ని కనుక్కున్న తర్వాత మనకి కంప్లీట్ గా ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటి, థర్మోడైనమిక్స్ అనేది వచ్చింది మనకి. ఓకే, సో ఫిజిక్స్ నుంచి టెక్నాలజీ రావడం, లేదంటే టెక్నాలజీ నుంచి ఫిజిక్స్ రావడం, ఇది కామన్. ఇట్లాంటి చాలా కేసెస్ ఉన్నాయి, ఇది ఒక కేసు మాత్రమే. సో ఈ థర్మోడైనమిక్ అంటే ఇప్పుడు సైంటిస్ట్లు అందరూ ఏం చేశారంటే, ఈ స్టీమ్ అనేది ఎట్లా ఫ్లో అవుతుంది, దీనికి ఇంకా ప్రాపర్టీస్ ఏమున్నాయి, ఇది ఇంకా డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఇది ఇంకా ఎలా వర్క్ చేస్తుంది, అండ్ దీనివల్ల ఇంకా ఏమేమి ఇన్వెన్షన్స్ చేయొచ్చు అని ఇట్లా స్టడీ చేసినప్పుడు వాళ్ళకి చాలా విషయాలు తెలిసి వాటన్నిటిని ఒక బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ లాగా చేశారు. దాట్ ఈస్ నథింగ్ బట్ థర్మోడైనమిక్స్. గాట్ ఇట్? సో
ఇలా ఫిజిక్స్ టెక్నాలజీ అండ్ ఇవి రెండు వేరు వేరుగా కాదు, ఇవి రెండు ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ గానే ఉంటాయి. అండ్ ఇదన్నీ కూడా బేసిక్ గా ఇదంతా కూడా దేనికి అంటే మన సొసైటీని ఇంకా కొంచెం ఇంకా డెవలప్ చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి యూజ్ అవుతున్నాయి. ఓకే, అండ్ మనకి ఫోర్స్ అని అంటే మీరు లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. ఫోర్స్ అంటే ఏంటి, తక్కువ వీడియో పాజ్ చేసి ఫోర్స్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఎందుకంటే టెన్త్ ఎగ్జామ్స్ రాసి బాగా అలసిపోయి రెస్ట్ తీసుకొని ఉంటారు కాబట్టి మీ బ్రెయిన్ కొంచెం రిలాక్స్డ్ మోడ్ లో ఉంటుంది. ఒకసారి పాజ్ చేసి ఫోర్స్ అంటే ఏంటి ఒక డెఫినేషన్ ఇవ్వండి, లేదంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. రైట్, సో ఫస్ట్ మళ్ళీ పాజ్ ఆఫ్ చేసిన తర్వాత ఫోర్స్ అంటే ఏంటి, మీరు లాస్ట్ క్లాస్ లో 9th లో 8th లో నేర్చుకున్నట్టుగా ఫోర్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ మైన మనం ఎగ్జర్ట్ చేసే పుష్ ని కానీ లేకపోతే పుల్ని కానీ ఫోర్స్ అని అంటాం. రైట్, పుష్ ఆర్ పుల్ ఆన్ అన్ ఆబ్జెక్ట్. సో ఇట్లా పుష్ కానీ పుల్ కానీ చేసినప్పుడు ఏమవుతుంది, ఐదర్ దాని స్టేట్ ఆఫ్ మోషన్ లో, ఆబ్జెక్ట్ స్టేట్ ఆఫ్ మోషన్ లో చేంజ్ వస్తుంది. అంటే అది రెస్ట్ లో ఉంటే మోషన్ లోకి రావడం, మోషన్ లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్ లోకి రావడం, లేదు అని అంటే దాని డైరెక్షన్ లో చేంజ్ వస్తుంది. ఓకే, మన ఫోర్స్ అప్లై చేయడం వల్ల దాని ఆబ్జెక్ట్ డైరెక్షన్ లో చేంజ్ రావచ్చు, లేదంటే దాని షేప్ లో చేంజ్ రావచ్చు, ఆర్ ఎల్స్ దాని స్పీడ్ లో చేంజ్ రావచ్చు. ఇట్లాంటి రకరకాల చేంజెస్ వస్తాయి మనం ఒక ఆబ్జెక్ట్ పైన ఫోర్స్ అప్లై చేసినప్పుడు. రైట్, సో బేసిక్ గా అ ఫోర్స్ ఇస్ అ పుష్ ఆర్ పుల్ ఆన్ అన్ ఆబ్జెక్ట్, ఆర్ ఫోర్స్ ఇస్ సంథింగ్ విచ్ రిజల్ట్స్ ఇన్ ద చేంజ్ ఆఫ్ ఇట్స్ ఐదర్ స్టేట్ ఆఫ్ మోషన్ ఆర్ ఇన్ డైరెక్షన్ ఆర్ ఇన్ షేప్ ఆర్ ఇదర్ స్పీడ్. రైట్, ఇట్లా ఫోర్స్ ని మనం చెప్పవచ్చు. కానీ ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి కంప్లీట్ నేచర్ లో, రకరకాల ఫోర్సెస్ ఉన్నాయి. రైట్, సో మీరు ఇంకా ముందు ముందు నేర్చుకుంటూ వెళ్తే మోషన్ ఇన్ ప్లేన్, ఐ మీన్ లాస్ ఆఫ్ మోషన్ లో చాలా రకాల ఫోర్సెస్ గురించి మీరు నేర్చుకుంటారు. టెన్షన్ ఫోర్స్ అని, నార్మల్ ఫోర్స్ అని, రియాక్షన్ ఫోర్స్ అని, ఫ్రిక్షన్ అని, పాయింట్ ఫోర్స్ అని, ఇట్లా రకరకాల ఫోర్సెస్ ఉంటాయి. రైట్, బట్ వీటన్నిటికీ కూడా బేస్ మనకి ఫోర్ న్యాచురల్ ఫోర్సెస్ ఉన్నాయి. ఏంటి అవి అని అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అండ్ దెన్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఈస్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. ఈ ఫోర్ ఫోర్సెస్ ని మనం డిరైవ్, ఐ మీన్ బేసిక్ ఫోర్సెస్ అని అంటాం. ఓకే, ఫండమెంటల్ ఫోర్సెస్ అని అంటాం. అండ్ ఇవి కాకుండా మిగిలిన ఇంకా ఫిజిక్స్ లో ఒకవేళ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ తీసి మీరు ఏ ఫోర్స్ తీసినా కూడా ఆ ఫోర్స్ అనేది ఈ నాలుగింటి కాంబినేషన్ లో మాత్రమే ఉంటుంది. ఓకే, వాటిని మనం ఏమంటాం, డిరైవ్డ్ ఫోర్సెస్ అని అంటాం. ఓకే, ఫస్ట్ మనం ఈ ఫండమెంటల్ ఫోర్సెస్ గురించి తెలుసుకుందాం. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటంటే, సో దీని గురించి కూడా మీరు లాస్ట్ మీ క్లాస్ 9th లో నేర్చుకుని ఉంటారు. రైట్, సో క్లాస్ 9th లో మీరు నేర్చుకున్న విషయం ఏంటంటే, మనం ఏదైనా ఒక ఎర్త్ పైన ఉన్న ఆబ్జెక్ట్ ని పైకి విసిరినప్పుడు దానిపైన అది మళ్ళీ వచ్చి ఎర్త్ పైన పడుతుంది, ఇట్స్ బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ది ఎర్త్ అని. రైట్, కానీ ఇది ఓన్లీ ఎర్త్ కి, ఇది కేవలం ఎర్త్ కి, ఎర్త్ పైన ఉన్న ఆబ్జెక్ట్ కి మాత్రమే కాదు, ఎర్త్ పైన ఏ రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలోనైనా ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఓకే, సో ఇట్ ఏంటి, ఫోర్స్ ఆఫ్ మ్యూచువల్ అట్రాక్షన్, మ్యూచువల్ అట్రాక్షన్ బిట్వీన్ ఎనీ టూ ఆబ్జెక్ట్స్ బై వర్చ్యూ ఆఫ్ దేర్ మాస్ అయిస్, ఇది మాస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మాస్ అంటే చెప్పాను కదా, ఇది న్యూట్రల్ క్వాంటిటీ, దీనికి ఎట్లాంటి సైన్ ఉండదు, పాజిటివ్ కానీ నెగటివ్ కానీ పోల్స్ కానీ ఎట్లాంటి కేస్ ఉండదు, మాస్ ఇస్ మాస్ అంతే. అండ్ ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ ని మనం యూనివర్సల్ ఫోర్స్ అని అంటాం. ఎందుకు అని అంటే, ఇది యూనివర్స్ లో మీరు ఎక్కడ ఏ టూ ఆబ్జెక్ట్స్ ని తీసుకున్నా, ఏ టూ బాడీస్ ని తీసుకున్నా, ఆ రెండింటి మధ్యలో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ ఇది ఆల్వేస్ అట్రాక్టివ్ ఇన్ నేచర్. ఎందుకు అట్రాక్టివ్ అంటే, మాస్ కి ఎట్లాంటి పొలారిటీ అనేది ఉండదు, కాబట్టి అది ఇంకొక ఆబ్జెక్ట్ ని రిపల్ చేయడం, అట్రాక్ట్ చేయడం బై బేస్డ్ ఆన్ దేర్ పొలారిటీ అనేది ఉండదు కనుక ఇది ఆల్వేస్ అట్రాక్టివ్. అండ్ ఇక్కడ మనకి ఎర్త్ పైన ఉన్న ఆబ్జెక్ట్స్ నే కాకుండా ఇప్పుడు మన మూన్ ని, ఎర్త్ కి అండ్ మూన్ కి చాలా డిస్టెన్స్ ఉంది కదా, స్టిల్ మనకి మూన్ పైన ఏముంటుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. కేవలం మూన్ పైనే కాదు, డిఫరెంట్ ప్లానెట్స్ మధ్యలో అండ్ సన్ కి అండ్ మూన్ కి మధ్యలో కూడా ఈ ఫోర్స్ అనేది ఉంటుంది. రైట్, సో ఇవేంటి, లాంగ్ రేంజ్ ఫోర్స్ ఇవి. ఓకే, కానీ ఇవి అన్నిటికన్నా, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఫండమెంటల్ ఫోర్సెస్ అన్నిట్లో కన్నా ఇది వీక్ ఫోర్స్. Got it? So, ఇది gravitational force. Then, దాని తర్వాత మనం డిస్కస్ చేయబోయేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఇదేంటంటే ద ఫోర్స్ బిట్వీన్
ఛార్జ్డ్ పార్టికల్స్ అని చెప్పుకుంటాం కానీ ఇది యాక్చువల్లీ ద ఫోర్స్ బిట్వీన్ ఆటమ్స్. ఓకే, ద ఫోర్స్ బిట్వీన్ ఆటమ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైక్ చాలా డీపర్ లెవెల్కి వెళ్ళాము, ఒక ఏదన్నా ఆబ్జెక్ట్ తీసుకోలేదు. సో దాంట్లో ఎలక్ట్రాన్ లేదంటే ప్రోటాన్ ఇట్లాంటివి ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న ఒక పాజిటివ్ ఛార్జ్ ఒక నెగటివ్ ఛార్జ్ మధ్యలో అట్రాక్షన్ ఉంటుంది. ఒక పాజిటివ్ అండ్ పాజిటివ్ మధ్యలో రిపల్షన్ ఉంటుంది. సేమ్ నెగటివ్ నెగటివ్ మధ్యలో కూడా రిపల్షన్ ఉంటుంది. సో ఛార్జ్డ్ పార్టికల్స్ మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కానీ లేదంటే మ్యాగ్నెట్స్ మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, సో ఇట్లాంటివన్నీ కూడా ఒక పొలారిటీ ఉన్న ఏ రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో అయిన ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అయినా కానీ అది రిపల్షన్ అయినా కానీ మనం ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని అంటాం, రైట్? సో ఇక్కడ ఇవన్నీ ఈ ఫోర్స్ కూడా లాంగ్ రేంజ్ ఫోర్సెస్. ఓకే, అండ్ ఇది మచ్ స్ట్రాంగర్ దాన్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ కన్నా కూడా ఇది ఎంత ఎక్కువ ఉంటుందో తెలుసా? 10^36 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది గ్రావిటేషనల్ ఫోర్స్ కన్నా. కానీ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఓన్లీ అట్రాక్టివ్, రైట్? కానీ ఇది రిపల్సివ్ కూడా, అంటే అప్పుడప్పుడు మన ఈ ఫోర్స్ అనేది రిపల్ కూడా చేస్తుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేయడానికి మనకి మీడియం అవసరం లేదు. ఓకే, సో అందుకే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఎట్లా అది వాక్యూమ్ లో కూడా ట్రావెల్ చేస్తాయి. సో సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఏంటి? స్ప్రింగ్ ఫోర్స్, టెన్షన్ ఫోర్స్, ఫ్రిక్షన్. సో ఎందుకు ఈ ఫోర్సెస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ కిందికి వస్తాయి అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఇక్కడ ఒక టేబుల్ ప్లేస్ చేశాను అండ్ మనకి ఏ సర్ఫేస్ అయినా కూడా స్మూత్ గా ఉండదు కదా. సో సమ్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి మైక్రో లెవెల్లో. సో నేను దీనిపైన ఒక బుక్ మీద కానీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేశాను, సో దానిపైన కూడా ఏదో ఒక ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి కదా. సో ఈ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి కదా. సో నేను ఈ రెండు ఆబ్జెక్ట్స్ ని ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా నేను దీన్ని ఇటు వైపు పుష్ చేస్తున్నాను, ఐ మీన్ ఇది ఇటువైపు వెళ్తుంది, రైట్? సో ఆటోమేటిక్ గా ఈ రెండు ఇర్రెగ్యులారిటీస్ మధ్యలో ఎంతో కొంత రిపల్షన్ ఫోర్స్ ఉంటుంది, రైట్? సో దాన్ని ఫ్రిక్షన్ అంట. సో ఇది ఎందుకు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రిక్షన్ అంటే, ఇక్కడ ఫ్రిక్షన్ దేనికి ఫోర్స్ దేనికి దేనికి మధ్యలో ఉంది? ఇది ఒక బుక్ అనుకోండి. సో ఇది బుక్ అండ్ ఇది టేబుల్, రైట్? సో ఇక్కడ ఈ ఇర్రెగ్యులారిటీస్ ఈ సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ సర్ఫేస్ పైన ఉన్న బుక్ సర్ఫేస్ పైన ఉన్న ఆటమ్స్ టేబుల్ సర్ఫేస్ ఐటమ్స్ తోని అవి ఇంటరాక్ట్ అవుతున్నాయి. అది ఐదర్ రిపల్ చేయడం కానీ లేదంటే అట్రాక్ట్ చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కిందికి వస్తుంది ఫ్రిక్షన్ అనేది. టెన్షన్ కూడా అంతే. టెన్షన్ అంటే ఏంటి? ఇది ఒక స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ ని మనం దేనికైనా ఒక ఆబ్జెక్ట్ ని నేను ఇక్కడ కట్టాను. ఓకే, ఆబ్జెక్ట్ కి దీన్ని ఇక్కడ ఫిక్స్ చేశాను. సో ఇప్పుడు నేను దీన్ని లాగినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది, దీని ఎడ్జ్ ఇక్కడ ఉండే ఐటమ్స్ అన్ని కూడా దీని ఆటమ్స్ తో ఈ ఆబ్జెక్ట్ కి ఉన్న ఆటమ్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నాయి, రైట్? సో కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఉండేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. సేమ్ గోస్ ఫర్ స్ప్రింగ్ ఫోర్స్ కూడా. ఓకే, అంతెందుకు? ఇప్పుడు మనం ఇక్కడ నిల్చున్నాం. ఓకే, ఇది అర్త్. ఓకే, అండ్ మనం ఇక్కడ నిల్చున్నాం అండ్ మనము ఏం చేస్తున్నాం, మనం ఒక బాల్ ని మన చేతులతో ప్లేస్ చేసాం. ఓకే, ఇక్కడ పట్టుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, దీనిపైన ఆల్మోస్ట్ ఇలా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, బట్ స్టిల్ అయినా కూడా మనం దీన్ని ఎట్లా పట్టుకున్నాం అనంటే మన చేతికి అండ్ ఈ బాల్ కి మధ్యలో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ వల్ల. ఇప్పుడు అర్థమైందా? ఈ రెండింటిలో ఇక్కడ ఉండేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అండ్ కిందికి ఎగ్జర్ట్ అయ్యేది గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ రెండింటిలో ఏది డామినెంట్ ఫోర్స్? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. అందుకే ఇది ఇక్కడే ఆగింది. లేదు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కన్నా గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ ఉంది అనుకోండి, మీరు దాన్ని ఎంత పైకి లాగడానికి ట్రై చేసినా కూడా మీరు లేపలేరు దాన్ని. ఓకే, సో అట్లా ఉంటుంది. అందుకే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది స్ట్రాంగర్ దాన్ మచ్ స్ట్రాంగర్ దాన్ గ్రావిటేషనల్ ఫోర్స్. గాట్ ఇట్? అండ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, ద పేరులోనే ఉంది న్యూక్లియర్ ఫోర్స్ అని. సో మనకి న్యూక్లియర్ గురించి ఏం తెలుసు? ఆటమ్ తీసుకుంటే ఆటమ్ లో ఇది న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ లో న్యూట్రల్ ఆటమ్స్ ఉంటాయి. ఓకే, సో దీంట్లో సరే ఆటమ్ ని తీసుకుంటున్నాం మనం ఇక్కడ. ఎస్, ఇది ఒక ఆటమ్, ఐ మీన్ న్యూక్లియస్. అండ్ న్యూక్లియస్ లో న్యూక్లియర్ ఆటమ్ న్యూట్రాన్స్ ఉంటాయి అండ్ పాజిటివ్ ఛార్జెస్ కూడా ఉంటాయి, రైట్? ప్రోటాన్స్ అని అంటాం.
అండ్ ఈ న్యూక్లియస్ చుట్టూ మనకి ఏం రివాల్వ్ అవుతూ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి, రైట్. ఇవేమో పాజిటివ్ చార్జెస్, అండ్ ఇవి నెగిటివ్ చార్జెస్. ఇవి ఒకదానికొకటి అట్రాక్ట్ అవ్వాలి కదా, అంటే ఇందులో ఉన్న పాజిటివ్ చార్జెస్ మొత్తం ఇందులో చుట్టూ రివాల్వ్ అయ్యే ఎలక్ట్రాన్స్ కి అట్రాక్ట్ అయిపోవాలి కదా, కానీ ఎందుకు ఇంకా న్యూక్లియస్ లోనే ఉన్నాయి అని అంటే, ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఉండేది ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఓకే, సో పాజిటివ్ చార్జెస్ అండ్ నెగిటివ్ చార్జెస్ మధ్యలో ఉండేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, ఇందాక అనుకున్నాం కదా. అండ్ ఇక్కడ ఈ న్యూక్లియస్ లోపల అన్ని న్యూట్రాన్ కి న్యూట్రాన్ కి మధ్యలో, ప్రోటాన్ కి ప్రోటాన్ కి మధ్యలో ఇంకేదో స్ట్రాంగ్ ఫోర్స్ ఉంది. సో దాని వల్లే ఇవి ఈ అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కన్నా కూడా స్ట్రాంగ్, కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ లోపల బైండ్ అయి ఉన్నాయి. ఓకే, న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. సో స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్ అంటే ఏంటి, ద న్యూక్లియర్ ఫోర్సెస్ విచ్ బైండ్స్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ టుగెదర్ ఇన్ న్యూక్లియస్. అంటే దేనికి దేనికి మధ్యలో ఉంటుంది, న్యూట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్ కి మధ్యలో, న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ కి మధ్యలో, అండ్ ప్రోటాన్స్ అండ్ ప్రోటాన్స్ కి మధ్యలో ఈ ఫోర్స్ అనేది ఉంటుంది. అండ్ ఈ ఫోర్స్ ఎంతవరకు ఉంటుంది, న్యూట్రాన్ న్యూక్లియస్ ఎంత సైజ్ లో ఉంటుందో అంత సైజ్ లో మాత్రమే ఉంటుంది. అంటే హార్డ్లీ ఇది 10^-15 మీటర్ వరకు మాత్రమే ఇది ఉంటుంది. గాట్ ఇట్. సో అంటే 1 ఫెర్మియాన్ అనుకోవచ్చు. సో ఇది ఇంతవరకు మాత్రమే ఎగ్జాక్ట్ అయి ఉంటుంది, మాత్రమే ఉంటుంది కాబట్టి. సో దీన్ని మనం ఏమంటాం, షార్ట్ రేంజ్ ఫోర్సెస్ అని అంటాం. సో ఇందాక నేర్చుకున్న రెండు ఫోర్సెస్ కూడా లాంగ్ రేంజ్ ఫోర్సెస్, ఇది షార్ట్ రేంజ్ ఫోర్స్ ఎందుకంటే న్యూక్లియస్ వరకు మాత్రమే పరిమితం కాబట్టి. ఇది అట్రాక్టివ్ ఇన్ నేచర్, గాట్ ఇట్. సో వీటన్నిటిని అట్రాక్ట్ చేసి ఒకటే దగ్గర పట్టి ఉంచుతుంది, అట్రాక్టివ్ ఇన్ నేచర్. అండ్ దీనికి ఇది కాకుండా ఆపోజిట్ లో ఇంకో ఏముంటుంది అని అంటే, ఇది వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్. అండ్ ఇంకొక పాయింట్, ఇది స్ట్రాంగెస్ట్ ఇన్ ద ఫోర్సెస్. ఇప్పుడు మనకి ఉన్న 4 ఫోర్సెస్ లో కూడా ఇదే స్ట్రాంగెస్ట్. ఓకే, అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ కాబట్టి ఇది వీకెస్ట్ అంటే కాదు, ఇది వీకర్ దాన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ కన్నా కూడా. ఓకే, మీకు ఆర్డర్ చెప్తాను స్ట్రాంగ్ మాగ్నిట్యూడ్ లో. ఓకే, ఫస్ట్ స్ట్రాంగ్ ఫోర్సెస్ ఉంటాయి. ఓకే, దాని తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్, దాని తర్వాత గ్రావిటేషనల్ ఫోర్సెస్, సారీ దాని తర్వాత వీక్ ఫోర్సెస్, వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్, అండ్ వాటి తర్వాత లాస్ట్ కి గ్రావిటేషనల్ ఫోర్సెస్. సో గ్రావిటేషనల్ అనేది వీకెస్ట్, ఓకే, వీకెస్ట్ ఫోర్స్, అండ్ ఇది స్ట్రాంగెస్ట్ ఫోర్స్. ఓకే, అండ్ దీంట్లో లాంగ్ రేంజ్ ఫోర్సెస్ ఏంటి, ఇక్కడ ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్, ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ అండ్ ఈ గ్రావిటేషనల్, ఇవన్నీ కూడా లాంగ్ రేంజ్ ఫోర్స్, అంటే ఎక్కువ రేంజ్ వరకు ఇవి ఈ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేయగలవు. అండ్ ఈ స్ట్రాంగ్ అండ్ వీక్ అనేవి రెండు కూడా న్యూక్లియస్ వరకు మాత్రమే పరిమితం కాబట్టి ఇవి షార్ట్ రేంజ్ ఫోర్సెస్. ఓకే, అర్థమైందా, క్లారిటీ వచ్చిందా ఈ ఫండమెంటల్ ఫోర్సెస్ గురించి. అండ్ ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఏంటంటే, ఇవి మనకి ఒక రేడియో యాక్టివ్ డికేకి ఇవి రెస్పాన్సిబుల్. ఓకే, ఇవి ఏం చేస్తాయంటే, సారీ ఇక్కడ మనకి ఇది స్ట్రాంగ్ ఇది కాదు, రైట్. సో ఇది ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్ అనేవి ఎక్కువగా బీటా డికేలో మనం చూడొచ్చు. సో బీటా డికేలో ఈ న్యూక్లియర్ ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే, ఒక హెవీ న్యూక్లియస్ ఏం ఎమిట్ చేస్తుంది అని అంటే, ఎలక్ట్రాన్ ని బీటా డికే తర్వాత ఎలక్ట్రాన్ ని ప్లస్ ఒక న్యూట్రినోని ఇది ఎమిట్ చేస్తుంది, రైట్. సో దీన్ని మనం ఏమంటాం, బీటా డికే అని అంటాం. అండ్ ఇవి కూడా షార్ట్ రేంజ్ ఫోర్సెస్, అంటే ఇప్పుడు ఇదంతా కూడా న్యూక్లియస్ అని అనుకుంటే, న్యూక్లియస్ మొత్తంలో మనకి ఎగ్జాక్ట్ అయ్యే ఫోర్సెస్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్, రైట్. కానీ ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్ న్యూక్లియస్ లో కూడా ఒక స్మాల్ ఏరియా వరకు మాత్రమే, ఒక స్మాల్ పార్ట్ వరకు మాత్రమే ఇవి ఎగ్జాక్ట్ అవుతాయి. కాబట్టి ఇవి షార్టర్ దాన్ స్ట్రాంగ్ ఫోర్సెస్. ఓకే, షార్టర్ రేంజ్ ఇవి స్ట్రాంగ్ ఫోర్సెస్ కన్నా, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ కన్నా కూడా వీటికి షార్ట్ రేంజ్ ఉంటుంది. గాట్ ఇట్. సో గైస్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫండమెంటల్ ఫోర్సెస్. దాని తర్వాత నేచర్ ఆఫ్ ఫిజిక్స్ లాస్ అని అంటే, ఇప్పుడు మీరు ఫోర్సెస్ గురించి నేర్చుకున్నారు, రైట్. సో ఫిజిక్స్ లో కొన్ని క్వాంటిటీస్ ఉంటాయి, అవి ఏంటంటే, ఇవి టైంతో పాటు కొన్ని చేంజ్ అవుతాయి, కొన్ని చేంజ్ అవ్వవు. ఓకే, సో ఏవైతే టైంతో పాటు చేంజ్ అవ్వవో వాటిని మనం ఏమంటాం, కన్జర్వ్డ్ క్వాంటిటీస్ అని అంటాం, కన్జర్వ్డ్ క్వాంటిటీస్. సో గైస్,
ఇన్ ఫిజిక్స్ కొన్ని క్వాంటిటీస్ ఏంటంటే టైమ్ తో పాటు వేరీ అవుతాయి, కొన్ని టైమ్ తో పాటు వేరీ అవ్వవు, వాటిని మనం కన్జర్వ్ క్వాంటిటీస్ అంటాం, దట్స్ ఫైన్. సో ఈ క్వాంటిటీస్ ని మనం, ఈ క్వాంటిటీస్ కి సంబంధించిన కొన్ని లాస్ ఉన్నాయి. మీరు ఇప్పటికే మీ ప్రీవియస్ క్లాసెస్ లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి, ఛార్జ్ గురించి, గ్రావిటేషన్ గురించి, ఇలాంటి వాటన్నిటి గురించి నేర్చుకున్నారు. బట్ ఇక్కడ ఇన్ డీటెయిల్ గా మనకి ప్రతి ఒక్క లా ని దాని రెస్పెక్టివ్ చాప్టర్ లో మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నాం, అండ్ దానికి సంబంధించిన సినారియోస్ ని కూడా డిస్కస్ చేస్తాం. అండ్ ఇక్కడ కమింగ్ టు ఒక స్మాల్, మీకు అవగాహన రావాలి అవేర్నెస్ కోసం, ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి ఒకసారి రీకాల్ చేస్తాను. సో ఇక్కడ ఇది ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు మనం ఒక సిస్టమ్ ఏదో ఒక ఆబ్జెక్ట్ ని తీసుకున్నాం, ఓకే. సో ఇక్కడ నేను ఆబ్జెక్ట్ ని కన్సిడర్ చేశాను, అండ్ ఇనీషియల్ గా దీనిపైన నేను ఎక్స్టర్నల్ ఫోర్స్ ని ఎగ్జర్ట్ చేస్తున్నాను. అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎలా ఉంది అంటే కన్జర్వ్డ్ ఉంది, ఇప్పుడు టైం తో పాటు చేంజ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇనిషియల్ గా టైం టీ ఈక్వల్ టు 0 సెకండ్ నేను దీనిపైన 10 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేశాను, రైట్. సో దాని తర్వాత దానివల్ల ఇది కొంచెం మూవ్ అయింది, అండ్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది ఇప్పుడు, రైట్. దీని తర్వాత కూడా ఇప్పుడు నేను టైం టీ ఈక్వల్స్ టు 5 సెకండ్స్ తర్వాత కూడా దీనిపైన నేను ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నాను, 10 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నాను. సో కన్జర్వ్ ఫోర్స్ నేను ఎగ్జర్ట్ చేస్తున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ కనుక మోషన్ లో ఉన్నప్పుడు దీని మెకానికల్ ఎనర్జీ అనేది కన్జర్వ్డ్ అవుతుంది. మెకానికల్ ఎనర్జీ, మళ్ళీ దీని గురించి చదువుకున్నారు కదా, మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ, ఈ రెండు కూడా కాన్స్టాంట్ గా ఉంటాయి త్రూ అవుట్ ది మోషన్. కానీ ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ అవ్వచ్చు లేదంటే పొటెన్షియల్ ఎనర్జీ తక్కువ అవ్వచ్చు, ఏది జరిగినా కూడా దీని సమ్ అనేది కాన్స్టాంట్ గా ఉంటుంది. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ మీరు ఒక ఆబ్జెక్ట్ ని, ఇది గ్రౌండ్, ఇక్కడ ఆబ్జెక్ట్ ని సర్టెన్ హైట్ నుంచి రిలీజ్ చేస్తున్నారు, రైట్. ఈ హైట్ లో ఉన్నప్పుడు ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది మాక్సిమం ఉంటుంది, రైట్. కానీ ఇది ఎప్పుడైతే మెల్లిమెల్లిగా కిందికి పడుతూ ఉంటుందో అప్పుడు ఏమవుతుంది, ఇది పొటెన్షియల్ ఎనర్జీ ఇని మెల్లిమెల్లిగా పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, అండ్ కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఈ రెండు కూడా సేమ్ గానే ఉంటాయి. సో ఎండ్ కు వచ్చేసరికి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అనేది మాక్సిమం అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ అనేది 0 అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ ఏమైంది, కంప్లీట్ గా కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది, రైట్. కానీ ప్రతి ఒక్క ఇన్స్టెంట్ లో, ప్రతి ఒక్క సెకండ్ కి మనకి టోటల్ అమౌంట్, టోటల్ మెకానికల్ ఎనర్జీ ఏమైంది, ఈక్వల్ అయింది, గాట్ ఇట్. అండ్ ఇది కేవలం ఈ కేసు లో మాత్రమే మెకానికల్ ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది అని మాట్లాడుకుంటున్నాం. కానీ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీలో మనకి టోటల్ ఎనర్జీ అనేది కన్జర్వ్ అవ్వాలి, టోటల్ ఎనర్జీ. ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది టోటల్ ఎనర్జీ. సో ఎనర్జీ అన్నప్పుడు మనం ఏమేమి ఎనర్జీ కింద కన్సిడర్ చేయొచ్చు, హీట్ ఎనర్జీ, కానీ లైట్ ఎనర్జీ, సౌండ్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ అండ్ సోలార్ ఎనర్జీ, ఎనర్జీ ఏ ఫామ్ లో ఉన్నా కూడా మనం కన్సిడర్ చేస్తాం, రైట్. సో ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అలాగే ఛార్జ్ గురించి, గ్రావిటేషన్ గురించి కూడా ఉన్నాయి. అండ్ ఎనర్జీ ఇక్కడ స్కేలర్, ఓకే. సో ఇది కన్జర్వ్డ్ క్వాంటిటీ కాబట్టి స్కేలరే ఉంటుంది అనడానికి లేదు. కొన్ని కన్జర్వ్డ్ క్వాంటిటీస్ అవి మనకి వెక్టర్స్ కూడా ఉంటాయి, అవి మనం రాను డిస్కస్ చేస్తాం. ఇక్కడ లీనియర్ మూమెంటమ్, యాంగులర్ మూమెంటమ్ అనేవి వెక్టర్స్. సో ఇవి స్కేలర్స్ అండ్ వెక్టర్స్ అనేవి నెక్స్ట్ చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తాం, అక్కడ మీకు ఒక క్లారిటీ వస్తుంది. Got it? So guys, this is all about physical world. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ చాప్టర్ నుంచి ఎంత లేదన్నా 2 మార్క్స్ కి ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. సో మీరు ఒకవేళ బైకి బై మార్క్స్ 60 out of 60 తెచ్చుకోవాలనుకున్నప్పుడు అసలు నెగ్లెక్ట్ చేయకండి, ఓకే. లేదు ఈ చాప్టర్ చిన్న చాప్టరే, సో థియరీ బిట్సే ఉన్నాయి కదా, వీటిని నెగ్లెక్ట్ చేయడం ఎందుకు అని అనుకున్నప్పుడు మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. అండ్ మీరు జేఈ, నీట్, వీటికి ఎంసెట్, వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ రాస్తున్నా కూడా యూస్ఫుల్ అవుతుంది, ఓకే. ఈ చాప్టర్ చదవడం టైం వేస్ట్ అసలు కాదు. సో డోంట్ నెగ్లెక్ట్ ఇట్, అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. సో టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ బై గైస్.